విడుదలయ్యాడు. లండన్ జైలు నుండి బయటకు వచ్చి సొంత దేశమైన ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ఆ సాంజీ అంటే వెంటనే ఎవరికైనా గుర్తుకు రాకపోవచ్చు, కానీ వికీ లీక్స్ అనగానే జూలియన్ అసాంజీ గుర్తుకొస్తాడు. అంతర్జాతీయ జర్నలిజంలో అనేక కుంభకోణాలని బయటపెట్టి చాలా సంచలనాన్ని ఆయన సృష్టించాడు. ముఖ్యంగా 2008-09 నుండి 15-16 వరకు ఆయన వికీలీక్స్ అనేక కుంభకోణాలను బయటపెట్టింది. ఆస్ట్రేలియాలో పుట్టాడు. చిన్నప్పటి నుండి టెక్నాలజీ పట్ల విపరీతమైన ఆసక్తి, తనకు పెద్ద టెక్కీ హ్యాకర్గా కూడా మారాడు. కొన్ని కేసులు కూడా ఎదుర్కొన్నాడు. కొంతకాలం తర్వాత తనకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, హ్యాకింగ్ నైపుణ్యాన్ని జర్నలిజానికి వాడటం మొదలుపెట్టాడు. అట్లా వికీలీక్స్ తయారైంది. చాలా పెద్ద సంచలనం అప్పట్లో చాలా చాలా పెద్ద పెద్ద కేసులు. కొల్లాటి మర్డర్ కేసు 2010 నాటిది, ఆఫ్ఘన్ వార్ లోగోస్ 2010 నాటిది, ఇరాక్ వార్, యుఎస్ డిప్లొమాటిక్ కేబుల్స్, తర్వాత గౌంటనామో ఫైల్స్, డిఎన్సీ ఈమెయిల్ లీక్స్, స్పై ఫైల్స్, టీపీపీ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా పెద్ద సంచలనం మారి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వాహనము 2017 అధ్యక్ష ఎన్నికలు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ జూలియన్ అసాంజ్ని మెచ్చుకొని ఆయనకి బయటపెట్టినటువంటి కేసుల్ని ఉపయోగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను అధ్యక్షుడయ్యాడు. అంతగా అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అయితే తన మీద చాలా దేశాలు, అనేక దేశాలు కక్ష కట్టిని, అనేక దేశాలు అనేక కేసులు అతని మీద నమోదయ్యి. ఎందుకంటే హ్యాకింగ్ అనేది చేయటం, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అంటాం మనం, రహస్య సమాచారాలు ప్రభుత్వం సంబంధించినవి, వాటిని బయటికి తీసే ప్రయత్నం చేశాడు కాబట్టి అనేక దేశాలు ఆయన మీద కేసులు పెట్టినాయి. కేసులు పెరిగిపోవడంతో ఆయన ఏం చేశారంటే లండన్లో ఉన్నటువంటి ఈక్వడోరియం దేశం సంబంధించినటువంటి ఎంబసీకి వెళ్ళి అక్కడ శరణార్థిగా మారిపోయాడు. ఆ ఎంబసీలోనే 2012 నుండి 2019 వరకు శరణార్థిగా ఉన్నాడు. దాదాపు 7 ఏళ్ళు ఉన్నాడు అలాగా. కానీ చాలా చిన్న దేశం అది, దాని మీద అమెరికా, లండన్, ఇంగ్లాండ్ చాలా ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్న దేశం కాదు అది. అట్లా తను 2019 అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ జైల్లో వేశారు. ఇప్పటికీ 4.5 ఏళ్ళు దాదాపు అయిపోయింది. అనేక కేసులు, ఒక కేసుని మొత్తం సంప్రదింపుల ద్వారా ఒక కేసులో అయితే తన నేరాన్ని తను ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న కేసులో అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జైల్లో తను అంతకన్నా ఎక్కువ రోజులు ఉన్నాడు ఈ 4 ఏళ్ల కన్నా కూడా. సో దాన్ని బట్టి అతని విడుదల చేశారు, అంటే శిక్ష అనుభవించినట్టే కాబట్టి విడుదల చేశారు. బయటకు వచ్చి తను స్వేచ్ఛగా ఆస్ట్రేలియా చేరుకున్నాడు. వికీలీక్స్ అనేది ఒక గొప్ప సంచలనం అప్పటికి ఇప్పటికి కూడా. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే అలాగే ఉండాలి. అఫ్కోర్స్ దాన్ని కొంత హద్దు దాటాల్సి ఉంటుంది, లక్ష్మణ రేఖను దాటాడు అతను. దాటకుండగా క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ మన చేతికి అందాం. ఒక జర్నలిస్ట్ చేతికి క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అందాలంటే ఏదో ఒకటి చేయాలి. హ్యాకింగ్ అని చేయాలి, వెళ్ళాలని చోటికి వెళ్ళాలి, చేయాలని పని కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్స్ వస్తాయి. కానీ ఒక వాస్తవాన్ని బయటపెట్టాలంటే, ప్రభుత్వ రహస్యాన్ని బయటపెట్టాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు అనేటువంటి విషయాన్ని కూడాను అసాంజే ప్రపంచానికి చెప్పాడు. ఇప్పుడేం చేస్తాడో చూద్దాం. ఇప్పుడైతే స్వేచ్ఛజీవి హాయిగా ఆస్ట్రేలియా చేరిపోయాడు. వికీలీక్స్ అనే ఇలాంటిది మళ్ళా మళ్ళా రావాల్సిన అవసరం చాలా సందర్భాల్లో ఉంది. వికీలీక్స్ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే అనేక దేశాలు బయటికి చెప్పనివి, ప్రజలకు చెప్పనివి చాలా పనులు చేస్తుంటాయి. ముఖ్యంగా ఇరాక్ వార్లో అమెరికా చెప్పిన అబద్ధాలు ప్రపంచంలో ఇంకెవరు ఏ దేశం ఎప్పుడు చెప్పు ఉండదు. జీవ రసాయన ఆయుధాలు ఉన్న వాళ్ళ దగ్గర ప్రపంచాన్ని నాశనం చేసేస్తాడు సద్దాం హుస్సేన్ అనేటువంటి మా ప్రచారాన్ని చాలా పెద్దగా ఆ రోజుల్లో ఇంగ్లాండ్,
అండ్ యుఎస్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి తీరా ఇరాక్లో ప్రవేశించిన తర్వాత ఆయుధం ఉన్నట్టుగా ఏమి ఆనవాళ్ళు కనిపించలేదు, ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఇలాంటి విషయాలని అసాంజే ముందుకు తీసుకొచ్చాడు. అలాంటి వాడు జర్నలిజానికి ఎప్పుడైనా అవసరమే, ఒక ఇన్స్పైరింగ్ ఒక ఉత్తేజించినటువంటి ఫిగర్ జూలియన్ అసాంజే. సరే, హ్యాకింగ్ చేశాడా మరొకటి చేశాడా వాస్తవాలను బయటికి తీయడం కోసం అనే అంశం ఇలా ఉంటే చాలా పెద్దవాళ్ళు అమెరికాలో ప్రపంచవ్యాప్తంగానే, మరి అమెరికాలో అయితే సామాజిక శాస్త్రవేత్త నోమ్ చోమ్స్కి అసాంజేని మెచ్చుకున్నాడు. చాలా గొప్పగా మంచి పని చేశాడు వాడు. ఎందుకంటే అమెరికా క్రౌర్యాన్ని బయట పెట్టాడు, అమెరికా చెప్పాడు అబద్ధాలని బయట పెట్టాడు. ఇది ఒక మంచి పని అని చోమ్స్కి చాలా మెచ్చుకున్నాడు. నిజమే, ఒక ధర్మాన్ని కాపాడటం కోసం, నిజాన్ని బయటపెట్టడం కోసము అప్పుడప్పుడు అంటాం కదా, ఎండ్ జస్టిఫై ది మీన్స్, ఏ మార్గాన్ని నువ్వు అనుసరించామనేది కాదు, అంతిమంగా ఏ ఫలితాన్ని సాధించామనేది చాలా ముఖ్యం. అది అసాంజే చేసి చూపెట్టాడు. నడిచిన దారి కరెక్టా అవునా కాదా అనేది చర్చించాల్సిన కావచ్చు, కానీ అది సాధించినటువంటి ఫలితాలు చాలా గొప్పవి.